హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన దేశంలో టాలెంట్కి ఏమాత్రం లోటు లేదు. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక ఇన్వెంటర్ ఉన్నాడు. ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదా? మరేం పర్వాలేదు, ఈ వీడియో చూశాక మీరే ఒప్పుకుంటారు. మన భారతదేశ గ్రామాల్లోని ప్రజలకు, సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరిచే టాలెంట్ ఉందని. అవును, డబ్బు లేకపోయినా చిన్న చిన్న సెట్టింగ్లతో మన విలేజ్ల్లో వారి వారి పనిని తేలిగ్ చేసుకోవడానికి మనోళ్ళు బ్రెయిన్ని వాడి దేశీ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరుస్తున్నారో చూస్తే మీరే ఔరానకు మానరు. మరి మనోళ్ళు మతిపోగొట్టే టెక్నిక్స్ని తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన కనబడుతున్న గంట సింబల్పై కూడా ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, పొలాల్లో ఒకప్పుడు రైతులు ఇలా దిష్టి బొమ్మలను నిలబెట్టేవారు. దీంతో పక్షులు అక్కడ ఎవరో మనిషి నిలబడి ఉన్నాడు అనుకునేవి. కానీ రోజులు మారిపోయాయి. తెలివిమీరిన పక్షులు ఇప్పుడు ఏకంగా ఆ బొమ్మలపైనే వెళ్ళి కూర్చుంటున్నాయి. మరి మన రైతులేమైనా మామూలుళ్ళా? కనిపెట్టేశారు. మన రైతులు చేసిన ఈ ఇన్వెన్షన్ పక్షులను పొలం నుండి పరారయ్యేలా చేసింది. ఇలా ఒక ఫ్యాన్కి కర్రను కట్టి కింద ఒక ప్లేట్ని పెట్టారు. ఈ కర్ర ఫ్యాన్తో పాటు తిరుగుతూ ప్లేట్ని తాకుతూ శబ్దం చేస్తుంది. ఈ సౌండ్కి పక్షులు జంతువులే కాదు, వేరే మనుషులు కూడా ఈ పొలం దగ్గరలోకి రావాలంటేనే భయపడి వణికిపోతారు. ఫ్రెండ్స్, ఈ ట్యూబ్వెల్ని చూసి ఇది ఏ కరెంటుతోనో లేక జనరేటర్తోనో నడుస్తుంది అని మీరు కనిపించి ఉండొచ్చు. కానీ ఇది మన కిసాన్ భాయ్ చేసిన అద్భుతం. తన బైక్ని ఉపయోగించి ట్యూబ్వెల్ని నడుపుతూ పొలాలకు నీళ్లు పెడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా మన ఇండియన్స్ ఏమైనా చేయగలరని? కాకపోతే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి మన దేశంలో సరైన గుర్తింపు, ప్రోత్సాహం దొరకట్లేదంటే. ఫ్రెండ్స్, మీరు ఏ పనిలోనైనా ఇలాంటి లోకల్ టెక్నిక్స్ని వాడారా? కింద తప్పక కామెంట్ చేయండి. ఇది చూసారా, 21వ శతాబ్దానికి చెందిన లేటెస్ట్ గుర్రం. ఈ గుర్రం గుగ్గిళ్ళు తిని పరిగెట్టదంట, దీనికి పెట్రోల్ కావాలంట. అవును, మీరు వినేది అక్షరాల నిజం. మరి దీనికి పెట్రోల్ ఎక్కడ పోస్తారో కూడా ఒక్కసారి చూసి పుణ్యాత్మలకండి. అయ్యో, ఈ అమ్మాయి కూడా సిగ్గేసింది. అసలు ఎక్కడ పోయాలబ్బా పెట్రోలు? కరెక్టే, ఇక్కడే పోయాలి. నవ్వు ఆగట్లేదు కదా? నవ్వండి, నవ్వండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూసి సరదాగా అందరికీ షేర్ కూడా చేయండి. మహా అయితే వాళ్ళు కూడా నవ్వుకుని తిరిగి షేర్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా దీన్ని లేటెస్ట్ గుర్రం అని ఎందుకు అన్నామో? ఇది గుర్రం లాంటి గుర్రం. ఏదైనా కామెడీగా ఆలోచించడంలో మనోళ్ళు తర్వాతే ఎవరైనా సరే. పొలాల్లో ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడం చాలా కామన్గా జరుగుతుంది. ఇక ఇక్కడ గుంత బాగా లోతుగా ఉండటం వల్ల ట్రాక్టర్ బయటికి రావడం లేదు. కానీ ఈ అంకుల్ దానికి బాధపడలేదు, బ్రెయిన్ని వాడాడు చూడండి. ఈ పని కోసం జనం క్రేన్లు, జేసీబీలు లాంటివి పిలిపిస్తారు. కానీ ఈ అంకుల్ మాత్రం దిమాగ్ని వాడాడు. ఫ్రెండ్స్,
కొంతమంది బైక్ని ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళే వాహనంలాగా ఉపయోగిస్తే కొందరు మాత్రం బైక్ని కేవలం ప్యాషన్ని చూపించడానికి ఉపయోగిస్తుంటారు. కానీ మన ఇండియన్ విలేజెస్లో ఇలా కూడా ఉపయోగిస్తారు. చూసారా బైక్ సహాయంతో వీళ్ళు గడ్డిని ఎంత ఫాస్ట్గా సులభంగా కట్ చేస్తున్నారో. తన బైక్ టైర్ని గడ్డి కట్ చేసే మెషిన్ చక్రానికి ఆనిచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. ఇక కటింగ్ ఫటాఫట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ పనిని చాలామంది వాళ్ళ సైకిల్తో కూడా చేస్తారు. ఇదిగో ఈ తాతను చూడండి. ఫ్రెండ్స్, మీరు మీ బైక్తో ఇలాంటి ఏమేం పనులు చేయగలరు తప్పక కామెంట్ చేయండి. ఇక ఇతను చూడండి, ఆటోకి ఎందుకు కిరాయి వేస్ట్ అనుకున్నాడో ఏమో, మొత్తానికి పెద్ద సాహసమే చేశాడు. కానీ తమ్ముడు పోలీసు వాళ్ళు చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. మరి కరోనా కారణంగా చేసిన కొత్త ఆవిష్కరణల్లో ఇది కూడా ఒకటి. ఒక్కసారి చూడండి, బుర్రుంటే ఏదైనా ఖర్చు లేకుండా చేయవచ్చు కదా. కారు కొనుక్కోవాలనుకున్న పేదరికం కొందరికి అడ్డుగా ఉంటుంది. కానీ ఇతను చూడండి, ఏదేమైనా ఐ డోంట్ కేర్ అంటూ ఇలా బైక్ని కార్లాగా ఎలా మార్చేశాడో. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇలా ఉండాలి, అది లేదు ఇది లేదని కుంగిపోకూడదు. మరి ఈ అంకుల్ చూడండి, పొడవైన పైప్స్ని బైక్ మీద తీసుకువెళ్ళడానికి ఎలాంటి ఐడియా వేశాడు. దీన్ని మొబైల్ స్టాండ్లా కూడా వాడొచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏమో మీరే చెప్పాలి దీని గురించి. ఫ్రెండ్స్, మన ఇండియన్స్ వాడే దేశీయ టెక్నిక్లు మీకు ఎలా అనిపించాయి? పెద్ద పెద్ద కాస్ట్లీ వస్తువులతోనే కాదు, పనికిరాని స్క్రాప్తో కూడా ఎన్నో ఉపయోగపడే వస్తువులు తయారు చేయవచ్చని మనోళ్ళు బయలు నిరూపించారు కదా. ఇదేంటి, ఇంతకు మించి ఇంకా ఉన్నాయి. మరి ఈ వీడియో ఒక పార్ట్ కావాలంటే రేపు మార్నింగ్ 8 గంటలకి యూట్యూబ్లో తెలుగు రియల్ ఫ్యాక్షన్ సెర్చ్ చేసి మన ఛానల్ని ఓపెన్ చేసి పార్ట్ 2 చూసేయండి. ఎందుకంటే రేపు మార్నింగ్ 8 o'clockకి ఈ వీడియో యొక్క పార్ట్ 2ని పబ్లిష్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. పొలాల్లో ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడం చాలా కామన్గా జరుగుతుంది. ఇక ఇక్కడ గుంత బాగా లోతుగా ఉండటం వల్ల ట్రాక్టర్ బయటికి రావడం లేదు. కానీ ఈ అంకుల్ దానికి బాధపడలేదు, బ్రెయిన్ని వాడాడు. చూడండి, ఈ పని కోసం జనం క్రేన్లు జేసీబీలు లాంటివి పిలిపిస్తారు. కానీ ఈ అంకుల్ మాత్రం దిమాగ్ని వాడాడు.